బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. దేవరకొండ మండలం ముదిగొండలో సందిగల్ల సుభేష్ అనే దళిత యువకుని అతి కిరాతకంగా చంపేశారు. బతికుండగానే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. అర్ధరాత్రి కాళ్ళు చేతులు కట్టేసి ఊరు బయట పొలాలలో ఈ ఘాతకానికి పాల్పడ్డారు. మృతునికి మానసిక స్థితి సరిగ్గా ఉండదని గ్రామస్తులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. దేవరకొండ మండలం ముదిగొండలో సందిగల్ల సుభాష్ అనే దళిత యువకుని అతి కిరాతకంగా బతికుండగానే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. అర్ధరాత్రి కాళ్ళు చేతులు కట్టేసి ఊరు బయట పొలాలలో ఈ ఘాతకానికి పాల్పడ్డారు. మృతుని మానసిక స్థితి సరిగ్గా ఉండదని గ్రామస్తులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, మానసిక స్థితి సరిగ్గా లేదని సజీవ దహనం చేశారా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సంజీత్, నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలో అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం చోటు చేసుకుంది. ఆ ముదిగొండ గ్రామానికి చెందిన సందిగల్ల సుభాష్ అనే 25 సంవత్సరాల దళిత యువకుడిని బతికుండగానే కాళ్ళు చేతులు వెనక కట్టేసి పెట్రోల్ పోసి వేరే దగ్గర చంపి తీసుకొచ్చి ఆ సమీపంలోని పొలాల్లో పడేశారు. ఆ సుభాష్ మానసిక పరిస్థితి సరిగా ఉండదు. ఇతనికి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. జులాయిగా తిరుగుతూ తల్లిదండ్రులు కూడా కొడుతుంటారని చెప్పి అతను గ్రామస్తులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే కుటుంబ సభ్యులంతా కూడా ఎవరు కూడా ఆ మృతదేహం దగ్గరికి రాలేదు. దీనిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులే చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్లారా, లేదా ఇతరులు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. గత కొంతకాలం నుంచి కూడా సుభాష్ అనే వ్యక్తి తల్లిదండ్రులతో పాటు భార్య, పిల్లలను కూడా కొట్టినట్టుగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా పోలీసుల విచారణలో మరికొంత సమయంలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. రంజిత్, ఇప్పటి వరకు అయితే కూడా ముదిగొండ ప్రాంతంలోని వీరి సమీప బంధువుల పొలంలో ఈ మృతదేహాన్ని పడేసి వెళ్లారు. అక్కడ మాత్రం అక్కడ తగలబెట్టిన ఆనవాళ్ళు అయితే లేవు. చనిపోయిన తర్వాత అదే తాళ్లతో కట్టేసిన దృశ్యాలు అయితే అట్లనే కనపడుతున్నాయి. వేరే దగ్గర చంపి తగలబెట్టి తీసుకొచ్చి ఇక్కడ సమీప పొలాల్లో వేసినట్టుగా అయితే ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ఇప్పటివరకైతే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా రాలేదు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా అక్కడ చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులతో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రండి, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. మరింత సమాచారం కోసం మళ్ళీ సంప్రదిస్తాం. ఇదే హత్యకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఈ హత్యకు సంబంధించి పూర్తి కారణాలేంటి? రంజిత్, నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలో ఈ దారుణం జరిగింది. సందిగల్ల సుభాష్ అనే 25 సంవత్సరాల దళితుడిని అతి కిరాతకంగా బతికుండగానే పెట్రోల్ చంపేసి ఆనవాళ్లు ఊరి పొరుమేళ్లలో దొరకడం, తర్వాత అతన్ని గుర్తించిన స్థానికులు ఇతనుది ముదిగొండలో ఉండే వ్యక్తి, తర్వాత దీనికి సంబంధించి దేవరకొండలో ఉండే వ్యక్తి, ఇతను మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండదని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరి మానసిక పరిస్థితి సరిగా ఉండని ఈ వ్యక్తిని, ఒక దళిత వ్యక్తిని ఈ రకంగా బతికుండగానే పెట్రోల్ సంపాదించిన అగత్యం ఎందుకు వచ్చిందని దాని మీదనే ఆ కుటుంబ సభ్యులకు అర్థం కాని పరిస్థితి. అలాగనే దేవరకొండలో ఉన్న స్థానికులు కూడా ఎవరైతే సందగల్ల సురేష్ అనే 20 సంవత్సరాల వ్యక్తిని చంపారు తర్వాత ఈ రకంగా ప్రతికొన్నగానే అతని మీద దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టారన్న విషయాన్ని తెలుసుకున్న స్థానికులు అతను మామూలుగానే ఎవరితో మాట్లాడే వ్యక్తి కాదు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా ప్రస్తుతం చాలా దేవరకొండలో ఉన్న స్థానికులు ఆందోళన అయితే ఇక్కడ మరొక విషయం కూడా మనకి అర్థమవుతా ఉంది. ఏమన్నా స్థాని ఇది అంటే గుర్తిని వ్యక్తులు చేసిన వ్యక్తి లేకపోతే ఆస్తుల కోసం ఏదన్నా జరిగిన అంటే వాళ్ళకి పెద్ద ఆస్తులు కూడా వాళ్ళకి ఏమి లేవు, వాళ్ళందరూ కూడా దళిత కుటుంబానికి చెందిన వ్యక్తులు. మరి ఈ కారణంతో ఇతన్ని ఈ రకంగా దారుణంగా సజీవదానం చేశారన్న దాని మీదనే ఆ గ్రామస్తులు కూడా అర్థం కాని పరిస్థితి. ఏదైనప్పటికీ ఒక మతి స్థిమితం లేని వ్యక్తిని తగలబెట్టిన వ్యవహారం నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టిస్తా ఉంది. రంజిత్, మరి నారెడ్డి సందిగల్ల సుభేష్ మృతదేహం దగ్గరికి ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు రాలేదని సమాచారం ఉంది, దీనిపై సమాచారం ఏంటి? అంటే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడున్న ఆనవాళ్ళ ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే దేవరకొండలో ఉన్న సందగల్ల సురేష్ 20 సంవత్సరాల వ్యక్తిని పని కొంతమంది గుర్తించి తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇంతవరకు కూడా రాలేదు. అయితే మరి ఈ వీళ్ళు రాకపోవడానికి గల కారణాలు ఏంటి, దీంట్లో అంటే ఈ హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు కానీ తర్వాత ఏదన్నా వేరే పాతకక్షల నేపథ్యం అంటే ఇతను మానసికంగా ఎదగని వ్యక్తికి పాతకక్షలు ఉండే అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా ఏదైనా ఆస్తుల వ్యవహారమా లేకపోతే ఇంకా మరేదైనా వ్యవహారమా అన్న దాని మీదనే ఎవరు కూడా సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంటే ఒక మానసికంగా సరిగా లేని వ్యక్తిని ఈ రకంగా బతికుండగానే కిరోసిన్ పెట్రోల్ పోసి తగలబెట్టేంత అవసరం ఏమొచ్చిందన్న దాని మీదనే అక్కడ స్థానికులు ఆందోళన చేస్తారు. ఏదైనప్పటికీ కుటుంబ సభ్యులకు చెప్పినా వాళ్ళు రాకపోవటం అనే దాని మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పటికీ ఈ ఘటన పట్ల స్థానికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అలాగనే ఈ సందగిల్ల సుభాష్ అనే వ్యక్తిని గత చాలా రోజుల్లో మేము గమనిస్తా ఉన్నాం, ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు, తన పని తాను చేసుకుని పోయేవాడు. అలాంటి వ్యక్తిని ఈ రకంగా ఊలి పొరిమేరల్లో బతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది దాని మీదనే వాళ్ళు ఆందోళన చేస్తారు. అయితే ఇంతవరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రాకపోవడం పట్ల కూడా అనుమానం దారితీస్తా ఉంది. ఏదైనప్పటికీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకు క్లూస్ దొరుకుతాయి, దానికి సంబంధించిన కొంత సమాచారం కూడా సేకరించామని చెప్పని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. రంజిత్, మరి ఇన్నారెడ్డి, అదేవిధంగా సందిగల్ల సురేష్ హత్య చేసిన ప్రాంతం బంధువులదే అని తెలుస్తుంది. ఒక చోట హత్య చేసి మరో చోటుకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది, దీనిపై సమాచారం ఏంటి? అంటే అక్కడ జరుగుతున్న ప్రదేశాలను చూస్తే అక్కడ ఎక్కడైతే తను తీసుకొచ్చి పొలిమేరల్లో చంపారో అది వాళ్ళ దీనికి సంబంధించిన అంటే సందిగల్ల సుభాష్ సంబంధించిన బంధువులదే. సో ఇది ఖచ్చితంగా ఇది కుటుంబ తగాల నేపథ్యంలోనూ ఆస్తి తగాతల నేపథ్యంలోనూ లేకపోతే మరేదైనా కారణంతోనో ఎక్కడో చంపేసి ఇక్కడ తీసుకురావడం లేకపోతే అక్కడ తీసుకొచ్చి పడేయడం జరిగింది. చుట్టుపక్కల అక్కడ ఏమైతే ఘటనా స్థలంలో చూసిన ఆ పరిస్థితి మనం చూస్తే కాళ్ళు చేతులు కట్టేసి తగలబెట్టి సరిగా ఖాళీ కాలని బాడీని అప్పటికే చనిపోయి ఖాళీ కాలిన బాడీని ఈ రకంగా మరో ప్రదేశంలో తీసుకొచ్చి పడేసినట్టు కూడా ఆనవాళ్ళు కనిపిస్తాను. ఖచ్చితంగా ఎక్కడో పెట్రోల్ పోసి తగలబెట్టి తరవసరంగా ఇక్కడ తీసుకొచ్చి అంటే తన సొంత బంధువుల సంబంధించిన ప్రదేశంలో పడేశారంటే ఇది ఖచ్చితంగా ఒక మిస్టీరియస్ డెత్వే కాకుండా దీంట్లో వెనక చాలా బలమైన కారణమే ఉందని చెప్పేసి ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. రంజిత్, మరి ఇన్నారెడ్డి, గ్రామస్తులే చంపినట్లుగా ఏదైనా సమాచారం ఉందా? దళిత సంఘాలు స్పందించాయా? దళిత సంఘాలకు సంబంధించిన సమాచారం ఏంటి? ప్రస్తుతం అయితే మాత్రం ఈ రకంగా ఎప్పుడైతే పెట్రోల్ పోసి ఒక మానసిక సరిగా లేని వ్యక్తి మీద ఈ రకంగా పెట్రోల్ పోసి దాని మీద పూర్తి స్థాయిలో సమాచారం ఇంకా అందరికీ అందలేదు. ఇప్పుడిప్పుడే ఈ విషయం తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా అసలు దాడి చేసిన వ్యక్తులు ఎవరు, తర్వాత ఈ రకంగా మానసికంగా సరిగా లేని వ్యక్తిని ఎందుకు ఈ రకంగా పెట్రోల్ తగలబెట్టిన దాని మీదనే ఇంకా పూర్తి సమాచారం ఖచ్చితంగా దళిత సంఘాలు కూడా దీని మీద ఆరాధిస్తున్నాయి. పోలీసులు ఒక కంక్లూజన్‌కి వచ్చి ఇతను సంబంధించిన అంటే ఎవరైతే దళిత వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎవరైతే సందగల్ల సుభాష్ బాబు 20 సంవత్సరాల వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిన తర్వాత దాని మీద ఇప్పుడు ఏమైతే ఉన్నాయో దళిత సంఘాలు వివరాలు తెలుసుకున్న పనిలో ఉన్నారు. అండి, థ్యాంక్ యూ నారెడ్డి. మరింత సమాచారం కోసం మళ్ళీ సంప్రదిస్తాం. For more updates, please subscribe 99TV Telugu.